అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. బిలవెడ్ గాడ్, హెల్ప్ అస్ ఆల్ టు లవ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ స్టిల్ ఎట్ మోర్ టిల్ వీ బికమ్ వర్దీ ఆఫ్ యూనియన్ విత్ యూ అండ్ హెల్ప్ అస్ ఆల్ టు హోల్డ్ ఫాస్ట్ టు బాబాస్ ధామ టిల్ ద వెరీ ఎండ్. అవతార్ మెహర్ బాబా కీ జై. స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనబడుతుందండి. అదే నిన్న రాధ గారిది అయిందండి, ఉదయ గారు లేరు. మనం ఎవరికి చదవాలి? ద సోల్స్ విత్ గ్రాస్ ఎక్స్పీరియన్స్ ఇంప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి. అదే మీరు పెట్టింది ఫోర్ పారాగ్రాఫ్స్. ఎవరైనా చదువుతారండి? నిన్న మీరు కంప్లీట్ చేశారు కదా సార్? నేను చదివానండి. అదే నిన్న చదివారు. సారీ స్క్రీన్ మీద సరి కనబట్టలేదు. మీద అమ్మా గౌరీ గారు ఇప్పుడు? అవునండి, వినబడుతుందండి నా వాయిస్? వినబడుతుందండి. అవును, అయితే ఉమ్మది కూడా అయిపోయింది కదా. సారీ నేను అదే నేను మిస్ అయ్యాను. నాదే సార్. అలాగే అండి. జై బాబా. థ్యాంక్ యూ. చూడండి అమ్మా, కరెక్ట్ గానే పెట్టాను. ద సోల్ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ద గ్రాస్ బాడీ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ అక్కడి నుంచి అండి. అవునండి. పై ప్యారల్లో ఏ ఇంప్రెషన్స్ ఉంటే ఆ బాడీ ఆ ప్రపంచం యొక్క ఎరుక ఉంటుందని చెప్పుకొచ్చారండి. ఇక్కడ నెక్స్ట్ గ్రాస్ బాడీ ఉంటే గ్రాస్ ఇంప్రెషన్స్ ఉంచి గ్రాస్ బాడీ యొక్క ఎరుక ఉంటుంది, గ్రాస్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయని చెప్పారు. అలాగే సెటిల్ సంస్కారాలు ఇంప్రెషన్స్ ఉంటే సెటిల్ బాడీతోటి సెటిల్ ఎక్స్పీరియన్సెస్ అది అనుభవిస్తుంది, అనుభూతి చెందుతుందని చెప్పారండి. అలాగే మెంటల్ ఇంప్రెషన్స్ ఉంటే మెంటల్ బాడీతో మెంటల్ ఎక్స్పీరియన్సెస్ అది అనుభూతి చెందుతుంది అని చెప్పారండి. అలాగే ఏ ఇంప్రెషన్స్ లేనటువంటి సెల్ఫ్ అయితే దానికి గ్రాస్ బాడీ యొక్క కానీ సెటిల్ బాడీ యొక్క కానీ మెంటల్ బాడీ యొక్క కానీ ఎరుక ఉండదు అని చెప్పారు. ఇక్కడ ప్రపంచాల గురించి చెప్తున్నారని మనం చదవబోయే దానిలో. ద సోల్ దట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్ డస్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెటిల్ వరల్డ్ నార్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మెంటల్ వరల్డ్ నార్ డస్ ఇట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఓవర్ సోల్. నిన్న ఉమ్మ చెప్పినట్టుగా లేదా నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మళ్ళీ ఆ ఉదాహరణలు తీసుకుంటే ఏ రంగు పేపర్ కళ్ళజోడు పెట్టుకుంటే ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుంటే ఆ రంగులోనే కనిపిస్తుంది. అలాగే ఒక ఆడిటోరియంలో ఉన్నటువంటి నాలుగు రకాల లైట్లు గ్రాసు షెట్లు మెంటలు ఓవర్ సోల్ అనుకుంటే ఒక పెంటార్చ్ని తీసుకెళ్ళినప్పుడు ఆ చీకటి గదిలో మనం దేని మీద ఈ లైట్ యొక్క ఈ ఆ ఫోకస్ని వేస్తామో అది మాత్రమే కనపడుతుంది అని చెప్పారు కదండి. అది ఇక్కడ మళ్ళా ప్రపంచం గురించి చెప్తున్నారు. అంటే గ్రాస్ బాడీ యొక్క ఎక్స్పీరియన్స్ గ్రాస్ సంస్కారాలు ఉంటే ఓన్లీ గ్రాస్ వరల్డ్ గురించి తెలుస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే మిగిలివి మూడు ఉండవు. ఏమిటవి? గ్రాస్ ఉంటే షటిల్ ఉండదు, మెంటల్ ఉండదు, ఓవర్ సోల్ యొక్క ఆ అనుభవం ఉండదు. ద సోల్ దట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది షటిల్ వరల్డ్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ద గ్రాస్ వరల్డ్ నార్ డస్ ఇట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మెంటల్ వరల్డ్ నార్ డస్ ఇట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఓవర్ సోల్. ఈ షటిల్ ఎక్స్పీరియన్స్ సోల్కి షటిల్ వరల్డ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే గ్రాస్ ఉండదు, మెంటల్ వరల్డ్ ఉండదు, అలాగే ఓవర్ సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండదు. ద సోల్ దట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మెంటల్ వరల్డ్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ద గ్రాస్ వరల్డ్
నార్ డజ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ద సెటిల్ మూడ్, నార్ డజ్ ఇట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పవర్ సోల్. అలాగే మెంటల్ వరల్డ్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ సంస్కారాలు ఉన్నవాళ్ళు, ఆ బాడీ ఉన్నవాళ్ళు, మిగిలిన మూడు ఉండవు. ఏమిటి? గ్రాస్ ఉండదు, సెటిల్ ఉండదు, పవర్ సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండదు. ద సోల్ దట్ హ్యాజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పవర్ సోల్ డజ్ నాట్ ఎక్స్పీరియన్స్ ద గ్రాస్ వరల్డ్, నార్ డజ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ద సెటిల్ వరల్డ్, నార్ డజ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ద మెంటల్ వరల్డ్. పవర్ సోల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మిగిలిన మూడు ఉండవు. ఏమిటి? గ్రాస్, సెటిల్ అండ్ మెంటల్ ప్రపంచాలు దానికి ఉండవు. దట్ ఈస్ ద సోల్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పవర్ సోల్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ద గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ అండ్ మెంటల్ బాడీ అండ్ డజ్ నాట్ ఎక్స్పీరియన్స్ ద గ్రాస్, సెటిల్ అండ్ మెంటల్ స్పియర్స్. అయితే పవర్ సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న సోల్కి ఈ గ్రాస్, సెటిల్, మెంటల్ బాడీస్ ఎరుక ఉండదు, ప్రపంచాల ఎరుక కూడా ఉండదు అని ఈ రెండు పేరాల్లో బాబా చెప్తున్నారండి. జై బాబా సార్. దీని మీద ఎవరికైనా క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎవరైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఎవరికి ఈ క్వశ్చన్స్ లేకపోతే నాగేశ్వర గారు ఒకసారి క్లియర్ గానే ఉంది కదా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే, స్థూల సంస్కారములు ఉంటే స్థూల శరీరం యొక్క ఎరుక ఉంటుంది, స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది. అదే అప్లైస్ టు సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు, ఎలాంటి సంస్కారాలు లేని స్థితి. ఒకటే లాజిక్ చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. ఎస్ సార్. ఓకే, అయితే నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం సార్. గోపాల్ కృష్ణ గారు. గోపాల్ కృష్ణ గారు. ఎవరైనా చదువుతారండి అది ఈ పారాగ్రాఫ్. అయితే నేను చదువుతాను. దిస్ మీన్స్ దాట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పవర్ సోల్, ద సోల్ మస్ట్ లూజ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ బాడీస్. సో సెల్ఫ్ యొక్క చైతన్యం కలిగి ఉండడానికి, అంటే నేను అనే దాని యొక్క ఎరుకను కలిగి ఉండడానికి లేదా పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందడానికి ఆత్మకి ఏంటి అవసరం అంటే, స్థూల సూక్ష్మ మానసిక శరీరాల యొక్క ఎరుకను కోల్పోవడం తప్పనిసరి. అంటే ఈ మూడింటి యొక్క స్పృహని ఆ ఎరుకని కోల్పోతే కానీ మనకి మన నిజమైన నేను యొక్క ఆ ఎరుక కలగదు, ఆ యొక్క చైతన్యం కలగదు. అలాగే అది కలిగినప్పుడు మాత్రమే మనకు ఆ పరమాత్మ యొక్క అనుభవం, అంటే ఈ గ్రాస్, సెటిల్, మెంటల్ వరల్డ్ ఎలాగైతే ఈ బాడీస్ యొక్క ఎరుకతో ఆయా ప్రపంచాన్ని అనుభవించాము, అలాగే సెల్ఫ్ యొక్క ఎరుక కలిగినప్పుడు మాత్రమే, అంటే నేను అనే దాని యొక్క ఎరుక కలిగినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క అనుభవం మనకి సాధ్యమవుతుంది అని చెప్పారు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద సోల్ ఈజ్ ఇంప్రెషన్డ్ ఎయిదర్ బై ద గ్రాస్, సెటిల్ ఆర్ మెంటల్ ఇంప్రెషన్స్, ద సోల్ కన్సిస్టెంట్లీ అండ్ రెస్పెక్టివ్లీ హ్యాస్ కాన్షియస్నెస్ ఆఫ్ ద గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ ఆర్ మెంటల్ బాడీ అండ్ ద గ్రాస్, సెటిల్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ పెర్సిస్టెంట్లీ అండ్ నెసెసరీలీ అండర్గా. అయితే ఎప్పుడు ఈ ఎరుక మనకి, నేను యొక్క ఎరుక కలగక ముందు ఏం జరుగుతుంది అంటే,
గ్రాస్ ఇంప్రెషన్స్ ఉన్నప్పుడు తనను తాను గ్రాస్ బాడీ అనుకుని, అంటే గ్రాస్ బాడీ యొక్క స్థూల శరీరం యొక్క చైతన్యం కలిగి దాంతో స్థూల అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. అనుభవం దేంతో కలుగుతుందంటే స్థూల ప్రపంచంతో కాంటాక్ట్ అవుతూ ఆ స్థూల అనుభవాన్ని పొందుతూ ఉంది. అలాగే సూక్ష్మ సంస్కారాలు ఉన్నప్పుడు ఆ సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగి స్థూల ప్రపంచంతో కనెక్ట్ అయి ఆ స్థూల సూక్ష్మ ప్రపంచంతో కనెక్ట్ అయి సూక్ష్మ ప్రపంచ అనుభవాన్ని పొందుతూ ఉంది. అలాగే మానసిక సంస్కారాలు ఉన్నప్పుడు మానసిక శరీరం యొక్క ఎరుక కలిగి మానసిక ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ఆ మానసిక ప్రపంచ అనుభవాన్ని పొందుతూ ఉంది. ఇలా ఆయా సంస్కారాలు బట్టి ఆయా శరీరాల యొక్క ఎరుక ఆయా ప్రపంచాలతో ద్వారా వాటి యొక్క అనుభవాలు కంటిన్యూస్గా అది పొందుతూ ఉంది. ఎప్పుడైతే ఆ సంస్కారాలన్నీ తొలగిపోతాయో అప్పుడు ఆ సెల్ఫ్ యొక్క నేను యొక్క ఎరుక కలిగి దానితో ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతుంది. ఇది పారాగ్రాఫ్లో చెప్పారండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? మీరేమైనా చెప్తారు? జయ బాబా సార్, స్పష్టంగానే ఉందండి. అంటే ఈ లాజిక్ అంతా మొత్తం బిల్డ్ చేసుకుంటూ వచ్చి చివరికి ఇది ఒక సమ్మరీ లాగా బాబా చెప్పారన్నమాట. స్థూల సంస్కారాలు ఉంటే స్థూల శరీర చైతన్యం ఎరుక తప్పదు, స్థూల ప్రపంచ అనుభవం తప్పదు. అది ఉంటే మిగిలినవి ఏవి కూడా మిగిలిన శరీరాల యొక్క ఎరుక కానీ మిగిలిన ప్రపంచాల యొక్క అనుభవం కానీ ఉండదు. అదే అప్లైస్ టు సూక్ష్మము మానసికము కూడా. అంచేత బాబా ఏమంటున్నారు, మన గమ్యం ఏంటి, స్వస్వరూపము యొక్క ఎరుక మనం పొందాలి, దాని ద్వారా పరమాత్మను అనుభవించాలి, అది మన జీవితం యొక్క గమ్యం. అది కావాలి అంటే సూక్ష్మ శరీరం యొక్క ఎరుక పోవాలి, స్థూల శరీరం యొక్క ఎరుక పోవాలి, మానసిక శరీరం యొక్క ఎరుక పోవాలి. అవి పోవాలంటే స్థూల సంస్కారాలు పోవాలి, సూక్ష్మ సంస్కారాలు పోవాలి, మానసిక సంస్కారాలు పోవాలి. అంటే మన గమ్యమైన స్వస్వరూపము యొక్క ఎరుక పొంది పరమాత్మ అనుభవాన్ని పొందాలి అంటే స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు ఉంటే కుదరదు. ఇది బాబా సమరీ చెప్పారు. జై బాబా సార్. జై బాబా. సో నెక్స్ట్ ఇది కంటిన్యూ చేద్దామండి. ఇది కూడా గోపాలకృష్ణ గారు చదవాలి. ద ఆబ్వియస్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ దాట్ యాజ్ లాంగ్ యాజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఈజ్ ఇంప్రెస్డ్ బై గ్రాస్ ఇంప్రెషన్స్ దెర్ ఈజ్ నో వే అవుట్ ఎక్సెప్ట్ టు ఎక్స్పీరియన్స్ దీస్ గ్రాస్ ఇంప్రెషన్స్ త్రూ ద గ్రాస్ బాడీ. సిమిలర్లీ యాజ్ లాంగ్ యాజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఈజ్ ఇంప్రెస్డ్ by subtle impressions, there is no way out but to experience these subtle impressions through the subtle body. Similarly, as long as the consciousness of the soul is impressed by the mental impressions, there is no escape but to experience these mental impressions through the mental body. So, ee moodu paralallo oke vishayanni manaki okokka shariram okokka samskaral drishya cheptunnarandi. Ante mana yokka atma yokka chaitanyam meda స్థూల సంస్కారాలు ఉన్నంతసేపు మనం స్థూల ఆ స్థూల శరీరం ద్వారా ఆ సంస్కారాన్ని అనుభవిస్తూ ఉండాలి. అలాగే మన ఆత్మ యొక్క చైతన్యం మీద సూక్ష్మ సంస్కారాలు ఉన్నంతసేపు మనకి ఇంకో మార్గం లేదు, ఆ స్థూల ఆ సూక్ష్మ సంస్కారాన్ని సూక్ష్మ శరీరం ద్వారా అనుభవిస్తూ ఉండాలి. సిమిలర్గా మన ఆత్మ యొక్క చైతన్యం మీద మానసిక సంస్కారాలు ఉన్నంత వరకు ఆ సంస్కారాన్ని మానసిక శరీరం ద్వారా అనుభవించాలి. అంటే ఏ రకమైన సంస్కారాలు ఉంటే మనకి ఆ రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి శరీరం ద్వారా ఆ సంస్కారాలను మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇది ఈ 3 paragraphs చెప్పారండి. దీని మీద ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఎవరైనా యాడ్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు. స్పష్టంగానే ఉందండి, కానీ కొంచెం ఎస్ అని చెప్తే మనం స్పీడ్గా ముందుకెళ్ళచ్చు. అంటే అందరికీ అర్థమై కాపుగా ఉంటే పర్వాలేదు. క్లియర్గానే ఉంది. ఓకే ఓకే ఓకే.
అయితే నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం సార్. నెక్స్ట్ చదవాల్సింది రఘుపతి గారు, యాజ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద గ్రాస్ సార్. జైబాబా సార్, రఘుపతి సార్, యూ కెన్ స్టార్ట్. సరే, కెన్ ఐ షేర్ మై స్క్రీన్? యా షూర్ సార్. Can you see this screen, sir? No, sir. No. Yes, sir. It is visible, sir. Yes, we can see. We can see. Okay, sir. Yeah. Jai Baba. Yeah. Sir, this is in this pair, Bob is explaining whatever so far you have discussed. This is summary of everything now. As impressions of the grass, subtle and mental vanish or completely disappear, the consciousness of the soul is automatically and obviously directed and focused towards itself, and this soul then necessarily has no alternative but to absorb experience of the over soul. This complete summary is here in this. See, now I've shown here the graphically that dark color, that is consciousness of the soul, and that samskara is there, and inside soul is there. So on the bottom, that is grass body and grass samskara. Then that grass samskara will be converted into subtle samskara with the subtle body. It will be converted into mental samskara with the mental body and the mental world. Finally, then the mental samskara also vanishes, so nothing is left. So it has to see, now you can see that directly it has to see the soul itself, that is self. Consciousness of the soul focuses on the self now. So whatever samskara is there, soul will be focused, the consciousness will be focused only particular samskara. First it was focused on the grass samskara, second it is focused on the subtle samskara, next it is focused on the mental samskara. Now there is nothing, no samskara is there, naturally it has to focus on the self. So this is the meaning of this particular para, and the summary of entire summary is here in this particular para. Any questions, please? లక్ష్మణ్, కొద్దిగా తెలుగులో చెప్పరా? సో కింద సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్దాన్ని తెలుగులో. అవును. సో మనకి అంటే ఏ చైతన్యం ఒకటే ఉంటుందండి, ఆ చైతన్యం మీద మనకి ఒక్కొక్క సంస్కారాలు పడుతున్న కొద్దీ, అంటే స్థూల సంస్కారాలు ఉన్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా స్థూల శరీరం మీద పడి, అంటే నేను స్థూల శరీరాన్ని అనుకుని ఆ స్థూల శరీరంతో స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాం, అంటే స్థూల ప్రపంచానికి సంబంధించిన అనుభవాలు పొందుతూ ఉంటాం. అవి తరిగిపోయిన రోజు, ఆ స్థూల సంస్కారాల పట్టు కోల్పోయిన రోజు మనకి సూక్ష్మ సంస్కారాలు అనేవి ఆ చైతన్యం మీద పడతాయి, అప్పుడు ఫోకస్ అంతా సూక్ష్మ శరీరం మీద పడుతుంది. అంటే ఐఎమ్ సెటిల్ బాడీ అని అనుకుని ఆ సటిల్ బాడీతో సటిల్ బాడీకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అని పొందుతుంది. అలాగే సటిల్ సంస్కారాస్ అన్ని తరగిపోయిన తర్వాత వాటి స్థానంలో మనకి మెంటల్ సంస్కారాస్, మెంటల్ ఇంప్రెషన్స్ అనేవి చైతన్యం మీద పడతాయి, అప్పుడు ఫోకస్ అంతా మెంటల్ బాడీ మీద పడుతుంది. అంటే నేను మెంటల్ బాడీ అని అనుకుని మెంటల్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ సంస్కారాలు కూడా, అంటే పూర్తిగా మానసిక సంస్కారాలు కూడా తొలగిపోయిన రోజు, ఏ సంస్కారాలు లేనప్పుడు ఆ ఫోకస్, దాని యొక్క ఆ దృష్టి అనేది మన ఆత్మ మీద, నా నేను మీద పడి, అప్పుడు నేనే ఆ, అంటే నేను ఆత్మని అని అనుకుని ఆ స్వస్వరూపం ఏదైతే ఉందో మన ఒరిజినల్ ఫామ్ని మనం తెలుసుకొని తద్వారా పరమాత్మనే అనుభవిస్తూ ఉంటాం అంత చోట. సో ఇది ఇక్కడ సమ్మరీ అండి. డయాగ్రమేటిక్ ద్వారా కలర్స్ వేసి చెప్పారు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడదాం అండి, లేకపోతే ముందుకెళ్ళచ్చు. నాన్న జయబాబు, ముందుకెళ్ళచ్చు. ఓకే సార్. సో సార్, దిస్ ఇస్ ఓకే. యా, కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే,
Now, grass, subtle and mental bodies are nothing but the shadows of the soul. The grass, subtle and mental spheres, that is worlds, are nothing but the shadows of the oversoul. So here Baba has disclosed one very big secret. Because this will, we can understand in gradual, after further reading, we'll understand the details of this. For time being, this is a secret revealed by Baba. That is grass, subtle and mental bodies. That so far you have discussed about all the three bodies. Baba says it is nothing but the shadows of the soul. And whatever you have discussed so far about grass world, subtle world, mental world, Baba says it is nothing but the shadows of the oversoul. So this we have to clearly understand, but nobody will believe this, that we are all shadows. But anyway, it is the truth what Baba has revealed here. You can see diametrically that all this grass body, subtle body, mental body, grass world, subtle world, mental world, everything is shadows. So this we should do. This example, what I have taken further, next after further reading, Baba has given this example. Baba has compared this oversoul at the infinite shoreless ocean and soul also, well, the drops in the ocean. So drop is there in this ocean, and this infinite ocean as the shadow of that grass world, subtle world, mental world, and all the drops, that is atmas, souls, they're the shadow of the grass body, subtle body and mental body. So this is one of the greatest secret revealed by Baba. So this we should understand very clearly for further reading. Yes, sir. Please explain in Telugu. అది సార్, ఇక్కడ సార్ చెప్తుంది ఏంటంటే, మనం ఏవైతే ఈ స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు అని అనుకుంటున్నామో అవి షాడో యొక్క, అంటే సారీ, ఓవర్సోల్ యొక్క, పరమాత్మ యొక్క, సోల్ ఏదైతే లోపల ఉందో, మనకి ప్రతి ఒక్కరికి సోల్ ఉంటూ ఇంతకుముందు డయాగ్రామ్ లో కూడా చూపించారు గతంలో, ఆ సోల్ చుట్టూ మనకి మెంటల్ బాడీ ఉంటుంది, మెంటల్ బాడీ చుట్టూ సెటిల్ బాడీ ఉంటుంది, సెటిల్ బాడీ చుట్టూ గ్రాస్ బాడీ. సో దీన్ని మనం ఎలా ఊహించుకోమని చెప్తున్నారంటే, సోల్ యొక్క ఫస్ట్ షాడోయే మన యొక్క మెంటల్ బాడీ, ఆ మెంటల్ బాడీ యొక్క నెక్స్ట్ షాడోయే సెటిల్ బాడీ, ఆ సెటిల్ బాడీ యొక్క షాడోయే గ్రాస్ బాడీ. అంటే ఓవరాల్గా ఈ మూడు కూడా ఒరిజినల్ సోల్ యొక్క షాడోసే అని చెప్తున్నారు. అంటే మెంటల్ బాడీ అనేది సోల్ యొక్క ఫస్ట్ షాడో అనుకుంటే, ఆ షాడో ఒక షాడో సెటిల్ బాడీ, ఆ షాడో ఒక షాడో గ్రాస్ బాడీ. అలాగే ఇప్పుడు ఇదే లాజిక్ మనం పరమాత్మ విషయంలో అప్లై చేసుకుంటే, ఓవర్సోల్ యొక్క ఫస్ట్ షాడో గ్రాస్ మెంటల్ వరల్డ్, మెంటల్ వరల్డ్ యొక్క షాడో సెటిల్ వరల్డ్, సెటిల్ వరల్డ్ యొక్క షాడో గ్రాస్ వరల్డ్. సో ఈ మూడు కూడా, ఈ మూడు ప్రపంచాలు కూడా ఆ పరమాత్మ యొక్క నీడలు మాత్రమే అని చెప్తున్నారు. అలాగే మనం అనుకుంటున్న ఈ మూడు శరీరాలు, గ్రాస్ సెటిల్ మెంటల్ బాడీస్ కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క నీడలు మాత్రమే, ఛాయలు మాత్రమే అని చెప్తున్నారు. సో మనం, నేను ఈ శరీరాన్ని ఏదైతే భావిస్తూ ఉన్నామో స్థూల శరీరం అని, అది ఆ పరమాత్మ యొక్క మూడవ ఛాయ, అంటే థర్డ్ షాడో. అలాగే మనం దేన్నైతే నిజం అనుకుని ఈ ప్రపంచాన్ని, మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం, ఆ ప్రపంచం ఆ పరమాత్మ యొక్క మూడవ ఛాయ, అంటే నీడతో నీడని, ఛాయతో ఛాయని మనం అనుభవిస్తూ ఉన్నాం అనేది ఇక్కడ చెప్పారు. Baba gives the, Baba explains in further, in due course of time, in further reading, that the entire thing is created through that Om point. That is nothing, the creation is nothing, but it is created through nothingness. Nothing. There is nothing. That means that all this grass body, grass world, subtle, all the bodies, all the worlds are, it is nothing. It is created by nothing through the Om point. That's why Baba is calling this as shadow. Anyway, and we'll come to know about it after further reading. Okay. Shall I go further, sir? Any questions here? దీని మీద ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓ సార్, వీఆర్ గుడ్, థ్యాంక్ యూ సార్. మీరు రఘుపతిజీ కనుకంటే ఓకే, గో అహెడ్ సార్. ఓహో, ఐ థింక్ 1 మినిట్ సార్. Grass, subtle and mental bodies are finite, have forms, and are changeable and destructible. The grass, subtle and mental worlds are false, they are zero, imagination and vacant dreams.
ద ఓన్లీ రియాలిటీ ఇస్ ది ఓవర్ సోల్, దట్ ఈస్ పరమాత్మ. సో సేమ్ థింగ్ బ్యాక్ సైడ్ బాబా సెడ్ ఇట్ ఇస్ ఆల్ షాడోస్. నో బాబా సెడ్ వాట్ ఈస్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది షాడోస్. సో దట్ ఈస్ గ్రాస్ సెల్ మెంటల్ బాడీస్ ఆర్ ఫైనైట్. సో దట్ వెరీ ఫైనైట్, ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ లిమిటెడ్ బై ఎవ్రీథింగ్ అండ్ హ్యావ్ గట్ ఫార్మ్స్ అండ్ ఆర్ చేంజబుల్. ఎవ్రీథింగ్ గ్రాస్ బాడీ చేంజెస్, సటిల్ బాడీ సటిల్ బాడీ మెంటల్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజబుల్ హియర్ అండ్ డిస్ట్రక్టబుల్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్. దట్స్ వాట్ బాబా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది బాడీస్ అండ్ గ్రాస్ వర్డ్ సటిల్ బాడీ మెంటల్ వర్డ్స్ ఆర్ ఫాల్స్. దే ఆర్ జీరో ఇమాజినేషన్ వేకెంట్ డ్రీమ్ బికాస్ నౌ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది సీక్రెట్ బాబా సేస్ ఎవ్రీథింగ్ ఇస్ డ్రీమ్ బికాస్ ఇట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది వమ్ పాయింట్ త్రూ ది నథింగ్నెస్. దట్స్ వే ఇట్ హెస్ బికమ్ జీరో. బాబా ఇస్ టెలింగ్ ఎవ్రీథింగ్ ఇస్ జీరో. So only reality is over soul. That is, God alone is real. So that is the statement Bhav is explaining, that God alone is real statement is explained through this para. Telugu, please. Telugu. Yeah. So adhenandi ippudu ikkada cheptundi entante మనం చూస్తున్నటువంటి ఈ స్థూల సూక్ష్మ మానసిక రూపాలు శరీరాలు ఏవైతే పరిమితమై ఉన్నాయో అవి అంటే పరిమిత రూపాలు అయి ఉన్నాయో ఇవి మార్పుకు లోనయ్యేవి, ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి మార్పుకు లోనయ్యేవి చివరికి నాశనం అయిపోయేవి అని చెప్తున్నారు. అలాగే ఈ స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు కూడా అవి కూడా ఒక వేకెంట్ డ్రీమ్స్, ఒక కళ లాంటివి. సో నిజమైనది వాస్తవమైనది ఏంటంటే పరమాత్మ మాత్రమే ఆ నిజమైనది సత్యమైనటువంటి పదార్థం, మిగిలినవన్నీ కూడా మిథ్య మాయ అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా పైన చెప్తున్నటువంటి షాడోస్ అని ఏదైతే అన్నారో ఆ షాడోకి మీనింగ్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే షాడోని మనం ఎలా తీసుకోవాలి, నీడ అనగానే మనం ఎలా అయితే మనం నిల్చున్నప్పుడు మన నీడ మనకు ఎదురుగా కనిపించినప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది కానీ అది నిజం కాదని మనకు ఎలా తెలుసు. అలాగే ఇక్కడ ఏవైతే ఈ స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు ఉన్నాయో ఆర్ స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు ఉన్నాయో అవి ఆత్మ యొక్క పరమాత్మ యొక్క అవి ఛాయలు అని అనడం ఉద్దేశం అవి వాస్తవాలు కాదు, కేవలం ఒక కళ లాంటివి అంటే అశాశ్వతమైనవి అని వాటి నేచర్ని ఇక్కడ బాబా ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని అనిపించింది. Any questions, please? సార్ వేకెంట్ అని అన్నారు ఎందుకన్నారు సార్? వేకెంట్ డ్రీమ్ అన్నారు కదా, డ్రీమ్ అనకుండా వేకెంట్ డ్రీమ్ అని అన్నారు కదా. ఇన్ ది డ్రీమ్ యూఆర్ సీయింగ్ సో మెనీ థింగ్స్ యు నో, యూఆర్ సో మెనీ జస్ట్ లైక్ నార్మల్ డేస్ యూఆర్ సీయింగ్ ఎక్స్పీరియన్సింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ది డ్రీమ్, వేర్ నథింగ్ ఈస్ దేర్. Actually, it is nothingness. Baba says everything is nothing. That's why that Baba is the word vacant. It's like there is nothing actually. It's all shadows. And everything is shadow. Uttakala antangalana ma. Ante yemi ledu ani. Kala yokka nature ni cheptunda. Vacant anedi ok adjective. So dream e aa dream ento uttakala dantlo unnu edi nijam kadu. ఇప్పుడు సార్ ఒక్కోసారి మనం డ్రీమ్ కి ఒక మీనింగ్ ని ఆపాదించడానికి ట్రై చేస్తాం, బహుశా ఆ సెన్స్లో ఇది వేకెంట్ అని వాడారేమో, వేకెంట్ డ్రీమ్ అని చెప్పడంలో అందరూ జరుగుతుంది దానికి ఒక విలువ అనేది లేదు, అంతా జీరోయే. అంటే కళ యొక్క స్వభావాన్ని చెప్తున్నారు, డొల్ల డొల్ల అంటాం కదండి. అవునండి, డొల్ల ఖాళీ అలా నథింగ్ ఇక్కడ ఏమి లేదండి. లక్ష్మణ్ ఒక్కసారి రెండు మాటల్లో చెప్పేస్తాను ఇది. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే ఆత్మ యొక్క నీడలు మూడు రకాల శరీరాలు, పరమాత్మ యొక్క నీడలు మూడు రకాల ప్రపంచాలు. అది అంటే ఆత్మ యొక్క నీడ ఏదైతే ఆ పర్టికులర్ నీడతోటి పరమాత్మ యొక్క నీడ అయినటువంటి ఆ పర్టికులర్ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంది అది చెప్పారు. సో దీనిలో విలువ కలిగినవి పరమాత్మ ఒక్కటే కానీ ఈ మిగిలిన నీడలు నీడలే, అవి ఎన్ని రకాల నీడలైనా ఎంత గొప్ప నీడలైనా అది అలా చెప్తున్నారన్నమాట. నీడకి ఏం విలువ ఉంటుంది, ఏం విలువ ఉండదు కదా. అది గాడ్ అలోన్ ఇస్ రియల్,
దట్ ఈస్ బాబాస్ మెసేజ్. ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్, నైస్ సార్, క్లియర్ అండి. జయ బాబా, నెక్స్ట్ పేరాకి వెళ్దాం సార్. ఓకే ఓకే. Therefore, when the soul with its gross, subtle and mental bodies experiences the gross, subtle and mental worlds, the soul actually experiences in reality the shadows of the oversoul with the help of its own shadow. So Baba is very clearly says, this is the play between the shadows. It is not in reality. So play between shadows, the Baba is telling. That is play of gross body, subtle body and mental body with the shadows of grass world, subtle world and mental world. So play of shadows, Baba says finally. సో ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది, సో మనం ఈ స్థూల సూక్ష్మ మానసిక శరీరాలతో ఈ స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలను అనుభవించడం, వాస్తవానికి మనం అనుభవిస్తుంది ఏంటంటే ఒక షాడోస్ యొక్క సహాయంతో షాడోస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అంటే నిజం కాని ఒక దానిని నేను అనుకుని, అంటే ఈ శరీరాల్ని ఆయా చైతన్యం కలిగినప్పుడు, ఆయా ఎరుక కలిగినప్పుడు, ఆయా శరీరంతో మనం మమేకమై తాదాత్మించింది, అంటే అబద్ధమైనటువంటి ఆ శరీరంతో, అంటే నేను అని అనుకుని దాంతో ఒక అబద్ధపు అనుభవాన్ని మనం పొందుతూ ఉన్నాం. అంటే దేంతో అయితే దేన్ని అనుభవిస్తున్నాం, ఆ అనుభవింపబడుతున్నది అనుభవించడానికి సహాయపడేటువంటి మాధ్యమం రెండు కూడా నీడలే, ఛాయలే, అబద్ధాలే అని ఇక్కడ చెప్తున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? ముందుకెళ్ళొచ్చిన జయ బాబా. ఓకే, గో అహెడ్ సార్. సార్ still over, I think. So this is another diagram I'm showing here. Oversoul and soul is there, and shadows of the oversoul and shadow of the soul. So this is the play between these two shadows at the bottom figure. That is the play is going on here in this world. That is play of shadows of souls and the shadow of the oversoul. I think mine is over, sir. I think next reading somebody else. Lakshman, who is next reading? జాయిన్ అవును అన్నారు. వినబడుతుందండి లక్ష్మణ్ వాయిస్? ఇన్ అదర్ వర్డ్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిందండి, వేరే విధంగా మళ్ళీ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్ ద సోల్ విత్ ఇట్స్ ఫైనైట్ అండ్ డిస్ట్రక్టిబుల్ ఫామ్ ఎక్స్పీరియన్సెస్ ఫాల్సిటీ, జీరో, ఇమాజినేషన్ అండ్ వేకెంట్ డ్రీమ్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే, మళ్ళీ ఇంకొక మరో విధంగా ఎలా చెప్తున్నారంటే ఆత్మ అంటే అనంతమైనది, శాశ్వతమైనది ఆత్మ అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ అనుభవాల వల్ల, అంటే ఆ షాడోస్ ఆ నీడలతో మమేకమైపోవడం వలన తను పరిమితమైనది గాను అలాగే డిస్ట్రక్టబుల్ ఫామ్, అదేమంటే నాశనం చెందేదిగా ద సోల్ విత్ ఇట్స్ ఫైనైట్ అండ్ డిస్ట్రక్టబుల్ ఫామ్ ఒక విధంగా ఏంటి చిక్కుకుపోయింది, తనే ఈ దేహం అనుకోవడం అశాశ్వతమైనదే కదా, ఈ ఫామ్ కూడా ఒక అపరిమిత తత్వంలో చిక్కుకుపోయి అది ఎలా అనుభూతిని చెందుతుంది, సత్యాన్ని అనుభవించడానికి బదులు ఫాల్సిటీ అసత్యాన్ని అనుభవిస్తుంది, జీరో అంటే అసలు యాక్చువల్గా అది ఏమీ లేదు కానీ ఉన్నట్లుగా భ్రాంతి చెందుతుంది, ఊహలో చిక్కుకుపోతుంది ఇమాజినేషన్లో. అంటే ఒకే ఆ ఫీల్కి అంటే మనం ఉన్న స్థితిని బాబా ఇన్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫాల్సిటీ, జీరో, ఇమాజినేషన్ అండ్ వేకెంట్ డ్రీమ్. ఇందాక కూడా వేకెంట్ డ్రీమ్ అనుకున్నాం, ఏమీ లేని కళ, కళ అంటే ఏమీ లేనిదే కదా, ఏమాత్రం ఉపయోగపడినది, కళలో చిక్కుకుపోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారండి. ఇంకొక అంటే వేరే విధంగా బాబా చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే ఓన్లీ
when the soul experiences the oversoul with itself, does it experience the real with reality? అయితే ఈ విధంగా ఈ స్థితిలో ఉన్న సోల్, ఒక భ్రాంతిలో ఇమాజినేషన్లో ఉండి అనుభూతి చెందుతున్న సోల్ ఎప్పుడు బయటపడగలుగుతుంది? ఇది తన స్వస్వరూపం ద్వారా, మనం ఈ చాప్టర్ చదువుకునే స్వస్వరూపం అని ఒకటి ఉంటుంది, ఆ కోర్లో ఒకటి ఉంటుంది, నాగేశ్వరరావు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ద్వారా ఆ పరమాత్మను అనుభూతి చెందినప్పుడు, అనుభవాన్ని పొందినప్పుడు, ఆ రియల్ అంటే ఆ సత్యం ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్స్ ద రియల్ విత్ రియాలిటీ, అంటే కొంచెం వర్డ్ ట్రిక్గా ఉందండి, ఆ సత్యాన్ని సత్యంగా గ్రహిస్తాం, సత్యంలో గ్రహిస్తాం అన్నట్టుగా తీసుకోవచ్చాము. అయితే అంటే యాక్చువల్గా నాకు ఎప్పుడు ఈ గాడ్ స్పీక్ చదువుతున్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ, బాబా పాయింట్ ఆఫ్ వ్యూ స్విచ్ అవుతున్నట్టు అనిపిస్తాయి అన్నమాట స్టేట్మెంట్స్ ఎప్పుడూనే. ఇక్కడ కూడా మా ఇందాక పారాగ్రాఫ్లో చెప్పింది, మనం ఫైనైట్ అనుకోవడం, మనం ఒక రూపంతో ఉంటాము అనుకోవడం అనేది మనం చూసేది, కానీ అవతల నుంచి బాబా చెప్తుంటారు ఇది అన్నది. ఇక్కడ కూడా రియాలిటీ అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన నిజంగా అనుభవిస్తుంది, మనకు అనుభవంలో లేనిదిని అది. ఈ స్వస్వరూపం ద్వారా ఆ పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు ఆ అసత్యం ఏదైతే ఆయన అనుభవిస్తున్నారో, మనకు అనుభవంలో లేదో, అది మనం అనుభవించగలుగుతాము, రియల్ విత్ రియాలిటీ. వెన్ ద సోల్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ గ్రాస్ బాడీ, దెన్ దిస్ సోల్ ఐడెంటిఫైస్ ఇట్సెల్ఫ్ విత్ ద గ్రాస్ బాడీ అండ్ టేక్స్ ఇట్సెల్ఫ్ యాజ్ ద గ్రాస్ బాడీ. ఇందాక షాడోస్ దగ్గర చెప్పినట్లుగానే ఆత్మ ఈ భౌతిక శరీరం యొక్క స్పృహను కలిగి ఉన్నప్పుడు అది మనం ఇందాక అనుకున్న థియరీ ప్రకారం తనను గ్రాస్ బాడీ అనుకుంటుంది. యాక్చువల్గా డిస్ట్రక్టబుల్ బాడీ అన్నారు కదా, ఫామ్ లేదు యాక్చువల్గా సోల్కి, కానీ అతనికి ఒక ఫామ్ ఉన్నట్టుగా తాజ్యత్వం చెంది, నేను ఈ శరీరాన్నే, నేను రమణరాజునే, నేను సో అండ్ సో అన్నట్టుగా పూర్తిగా అందులో ఆ భ్రాంతిలో మమేకం అయిపోతుంది అని ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాస్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అని కంక్లూజన్గా ఏం చెప్తున్నారంటే, దిస్ మీన్స్ దట్ ద ఇన్ఫినైట్ ఎటర్నల్ ఫామ్లెస్ సోల్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫైనైట్ మార్టల్ అండ్ హ్యావింగ్ ఫామ్. అంటే ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, నిజానికే అనంతమైనది, దానికి పరిమితం అంటూ ఏమీ లేదు, శాశ్వతమైనది, రూపరహితమైన ఈ ఆత్మ ఎలా ఎటువంటి చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుందంటే, తను పరిమితమైనదని, తన అశాశ్వతమైనదని, అలాగే తనకు ఒక రూపం ఉందని ఆ బలమైన భ్రాంతిలో చిక్కుకుపోతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే ఇది మళ్ళీ మనం పక్షి కథ ఇదివరకు నాగేశ్వరరావు చెప్పారు, స్వేచ్ఛగా తిరుగుతున్న పక్షికి తను ఏంటో తను తెలియనప్పుడు ఒక సత్పురుషుడు దాన్ని తీసుకుని ఒక పంజరంలో పెట్టి చేస్తే సడన్లీ దానికి ఈ పరిమితులన్నీ అప్లై అయిపోతాయి. అంటే అదే ప్రపంచం అనుకోవడం ఆ పంజరం, దానికే లిమిటెడ్ అయిపోవడం, అనుభవంలోకి చిక్కుపోయింది అన్నమాట వెళ్ళి డైరెక్ట్గా అలా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇంత శక్తివంతురాలు మర్చిపోయింది కంప్లీట్గా, తన ఎంత స్వేచ్ఛమైన జీవితాన్ని, తనకు ఎంత శక్తి ఉంది అన్నీ కూడా ఈ పరిమిత ప్రపంచంలో చిక్కుపోవడంతో ఈ ఊహలో చిక్కుపోయింది అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చండి. దెన్ చేయబోవాలి మీద ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎస్, ఈ పదాలు రిపీటెడ్గా మనకు తగులుతూ ఉంటాయండి. ఏం లేదు, యాక్చువల్గా కాన్సెప్ట్ అర్థమైతే అంత సింపుల్గా చాలా స్పష్టంగా ఉంటుందండి. అంటే మెయిన్ ఫ్రేమ్ మనం మర్చిపోకుండా అది మన మనసులో పెట్టుకొని వెళుతూ ఉంటే చాలా సులభంగానే సాగిపోతుంది ముందుకు. ఇది సూక్ష్మంగా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, స్థూల శరీరము స్థూల ప్రపంచ అనుభవము, సూక్ష్మ శరీరము సూక్ష్మ ప్రపంచ అనుభవము, మానసిక శరీరము
మానసిక ప్రపంచ అనుభవము, ఇవన్నీ కలలే కలలే, ఏమీ విలువ లేనట్టివే. విలువ ఉన్నదల్లా ఆత్మ, ఆత్మ ద్వారా పరమాత్మ అనుభవము, ఇది ఒక్కటే విలువ కలిగినది. ఇది బాబా చెప్తున్నారండి. లక్ష్మణ్ కనిపించట్లేదండి స్క్రీన్. అది అంచేత బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ స్థూల శరీరముతో ఏకమైపోయి, అంటే మమేకము అంటాం కదా, మమేకం అయిపోయి అది ఏమనుకుంటుందంటే నేను స్థూల శరీరమునే అనుకుంటుంది. అది అక్కడ బాబా చెప్తున్నారన్నమాట. అంటే నిజానికి ఈ ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ. ఆత్మలుగా విభజనకు గురై ప్రయాణం చేస్తూ ఈ స్థూల శరీరముతో ఎరుకను పొంది అది నేనే అనుకుంటుంది. అది ప్రతి చోట కూడా బాబా చెప్తున్నారు. అనంతమైన శాశ్వతమైన ఎట్టి రూపము లేనటువంటి ఆత్మ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? ఈ స్థూల శరీరమునే నేను అనేటువంటి పరిస్థితికి వచ్చింది అని చెప్తున్నారు. అంటే తన ప్రయాణానికి ఒక వాహనంగా వాడుకోవలసినటువంటి ఆ శరీరాన్ని నేనే అనుకునే పరిస్థితికి చేరిపోయింది. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఉదాహరణ, మనం కారులో వెళ్తూ ఉంటే కారు యాక్సిడెంట్ అయితే ఆ కారు వదిలేసి ఇంకో కారు ఎక్కెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏమనుకుంటుంది ఆత్మ? నాకే యాక్సిడెంట్ అయిపోయింది అనుకుంటుంది. అంటే నా వాహనంగా వాడుకోవలసిన దాన్ని తనే అనుకునే పరిస్థితికి చేరిపోయింది. అది ప్రతి చోట బాబా చెప్తుంటారన్నమాట. అనంతమైన శాశ్వతమైన ఎట్టి రూపములు లేనటువంటి ఆత్మ ఇరువు ఈ పరిస్థితికి చేరింది అని చెప్తూ ఉంటారు. అది ఎస్ సార్. ఇంకా ఇంకా బాబా ఏం చెప్తున్నారు? నెక్స్ట్ పేరా కూడా చదివేశారు కదండి, ఇగ్నోరెన్స్ ఇంప్రెషన్స్ అనేది. లేదండి. లేదు లేదు. ఓకే ఓకే. జై బాబా అండి. ఇంప్రెషన్స్ సంస్కారస్ ఆర్ ద కాజ్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్. అంటే ఈ విధంగా ఆత్మ తాను మరణించేదని, ఒక రూపాన్ని కలిగి ఉందని, పరిమితమైనదని ఆ భావనకి రావడానికి కారణం ఏంటంటే దాని మీద ఉన్న సంస్కారాలు అన్నమాట. ఆ సంస్కారాల కారణంగా అవి అజ్ఞానాన్ని కలిగించాయి. ఇన్ ద బిగినింగ్ ద సోల్ విచ్ ఈజ్ ఎటర్నలీ ఇన్ ద ఓవర్ సోల్ అట్ ఫస్ట్ ఎక్వైర్స్ ఇగ్నోరెన్స్ త్రూ ఇంప్రెషన్స్ రేదర్ దాన్ ఎక్వైరింగ్ నాలెడ్జ్. మొట్టమొదట ఆ అనంతమైన ఆత్మ, విశ్వాత్మలో ఉన్న ఈ ఆత్మ శాశ్వతమైన ఓవర్సోల్లో ఉన్నదే, కానీ అది తనను తాను తెలుసుకోవటానికి బయటకు వచ్చినప్పుడు జ్ఞానానికి బదులుగా అజ్ఞానాన్ని ఈ సంస్కారాల కారణంగా పొందింది. ఆ సంస్కారాల కారణంగానే తాను ఫలానా పరిమితమైన దానని, మరణం కలిగిన దానని, రూపం కలిగిన దానని భావిస్తూ ఉందన్నమాట. దీనికి అందరికీ కారణం ఈ అజ్ఞానానికి సంబంధించిన సంస్కారాలు. నెక్స్ట్ చదవండి. When the soul acquires a particular form, body or sarir, according to the particular impressions it feels and experiences itself as being that particular form. ఈ ఆత్మ ఒక ప్రత్యేకమైన ఒక లేదా నిర్దిష్టమైన ఒక రూపాన్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆ సంస్కారాలు, ఇంప్రెషన్స్ ఉండటం వల్ల అది దాన్నే భావిస్తుంది. ఆ సంస్కారాలకు అనుగుణంగానే భావిస్తుంది, వాటినే అనుభూతి చెందుతుంది. ఆ ప్రత్యేకమైన ఈ రూపాన్ని నేను అని చెప్పి ఆ సంస్కారాలకు అనుగుణంగానే దాని భావనలు అనుభూతిని ఉంటాయన్నమాట, అనుభూతిని చెందుతూ ఉంటుంది. జై బాబా. ఇక్కడ బాబా కొన్ని పదాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. కొంచెం లోతుగా ఆలోచిస్తే చాలా సులభంగానే అర్థమైపోతుంది. బాబా ఏమంటున్నారు? అసలు ఆత్మ మొదలెట్టింది ప్రయాణం, తాను ఎవరో తెలుసుకోవడానికి మొదలుపెట్టింది. ఒక రూపాన్ని ధరించింది, స్థూల రూపాన్ని. అది తాను భగవంతుణ్ణి అంటుంది అని
మనం ఎదురు చూస్తాం కదా, మన ప్రయాణం చేసి ఇంత కష్టపడి ఒక రూపాన్ని ధరించిందంటే, కానీ అది ఏముంటుంది, నేను ఈ స్థూల రూపాన్ని అంటుంది. అంటే నేను భగవంతుడును అనేది అసలు జ్ఞానం అయినప్పుడు దానికి భిన్నంగా ఉండేటువంటి మరి ఏ రకమైన జ్ఞానం అయినా సరే అది జ్ఞానం కాదు కదా, అజ్ఞానము అవుతుంది. అది నాలెడ్జ్, ఇగ్నోరెన్స్ రెండు పదాలు వాడుతున్నారు బాబా. అంటే సత్యాన్ని తెలుసుకుంటే నాలెడ్జ్ అన్నారు, సత్యానికి భిన్నమైనది తెలుసుకుంటే దాన్ని ఇగ్నోరెన్స్ అన్నారు అక్కడ. అంచేత నిజంగా అది ఏమనాలి, ఏదో ఒక రూపం దాల్చినప్పుడు నేను భగవంతుణ్ణి అనాలి, అది నాలెడ్జ్ అన్నారు. అది కాకుండా మరి ఏది సంపాదించినా దాన్ని జ్ఞానమునకు భిన్నమైనది అజ్ఞానము, దాన్ని ఇంగ్లీష్లో ఇగ్నోరెన్స్ అన్నారు. మరి ఏమిటి అయ్యా ఈ ఇగ్నోరెన్స్ రావడానికి కారణం అంటే, సంబంధిత సంస్కారాలు ఉన్నాయి కాబట్టి సంబంధిత రూపాన్ని పొందింది, ఆ రూపమే తాను అనుకుంటోంది. అది అక్కడ బాబా చెప్తున్నారు. అంచేత మొట్టమొదటి రూపం ద్వారా అది ఏం పొందింది, అజ్ఞానాన్ని పొందింది, జ్ఞానానికి బదులు నేను రాయిని అనుకుంటోంది. అంటే దీనికి కారణం ఆ సంబంధిత సంస్కారాలు ఉండడం వల్ల సంబంధిత రూపం వచ్చింది, సంబంధిత అజ్ఞానం వచ్చింది. అది గో అహెడ్. నెక్స్ట్ తుమ్మల నాగేశ్వర గారు సార్, మీరు చదవాలి. సోల్ ఇన్ ఇట్స్ స్టోన్ ఫార్మ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్సెల్ఫ్ యాజ్ స్టోన్. అంటే ఇది ప్రారంభిస్తున్నారండి, ఈ ఎవల్యూషన్ ప్రారంభిస్తున్నారు. అంటే రాతి రూపం మొదటిదానిగా తీసుకుని రాతి రూపంలో ఉన్నటువంటి ఆత్మ తాను రాయిని అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది. అకార్డింగ్లీ ఇన్ డ్యూ కోర్స్ ద సోల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ మెటల్, వెజిటబుల్, బోన్, ఫిష్, బర్డ్, యానిమల్, మ్యాన్ ఆర్ ఉమెన్. అది క్రమేపీ అదే రకంగా ఆత్మ తాను ఒక లోహాన్నని, తాను ఒక వృక్షజాతినని, ఒక క్రిమినని, ఒక చేపనని, ఒక పక్షినని, ఒక జంతువునని, అలాగే ఒక పురుషుణ్ణి లేదా స్త్రీ అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది. వాట్ ఎవర్ బీ ద టైప్ ఆఫ్ గ్రాస్ ఫామ్ అండ్ వాట్ ఎవర్ బీ ద షేప్ ఆఫ్ ది ఫామ్, ద సోల్ స్పాంటేనియస్లీ అసోసియేట్స్ విత్ దట్ ఫామ్, ఫిగర్ అండ్ షేప్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ దట్ ఫామ్, ఫిగర్ అండ్ షేప్. అయితే ఏదై ఆకు శరీర రూపం ఏదైనప్పటికీ, దాని ఆకృతి ఏదైనప్పటికీ కూడా, దాని ఆకారం ఏదైనప్పటికీ కూడా దాంతో మమేకమై దాంతోనే అదే అనుకుంటుంది అన్నమాట, దాంతో అసోసియేట్ అవుతుంది ఆ ఫామ్ తోటి, ఆ ఫిగర్ తోటి, ఆ ఆకృతి తోటి అవి పొంది అదే అనుభవాన్ని అది పొంది ఏమి అనుభవాలు పొందుతుంది, అదే ఆ శరీరాన్ని నేనని, ఆకృతిని నేనని, ఆ రూపాన్ని నేనని అనేటువంటి అనుభవాన్ని అది పొందుతుందన్నమాట. ఈ మూడింటిని కూడా పొందుతుందన్నమాట, ఆ శరీరాన్ని అనుకుంటుంది, ఆ ఆకృతిని అనుకుంటుంది, ఆ రూపాన్ని కూడా అని అనుకుంటుంది అన్నమాట. ఆ అనుభవాన్ని పొందుతుంది. దెన్ ద సోల్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ది షటిల్ బాడీ, దెన్ ది సోల్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఈస్ షటిల్ బాడీ. అది దానికి సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు ఆ ఆత్మ తాను సూక్ష్మ శరీరాన్ని అనే అనుభవాన్ని పొందుతుంది. అదే రకంగా దెన్ ద సోల్ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ ది మెంటల్ బాడీ, దెన్ ది సోల్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇట్ ఈస్ ది మెంటల్ బాడీ. ఈ మానసిక శరీరం యొక్క ఎరుక ఉన్న ఆత్మ ఏమనుకుంటుందంటే తాను మానసిక శరీరాన్ని అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది. ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్, ఇదంతా ఎందుకయ్యా అంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్ నుకుష్ ఈ అమల్ ఆర్ సంస్కారాస్ దట్ ది సోల్ వితౌట్ ఫామ్ ద ఇన్ఫినిట్ సోల్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇట్ ఈస్ వెరిటబుల్లీ ఏ గ్రాస్ బాడీ, సోల్ శరీర్ ఆర్ షటిల్ బాడీ, ప్రాణ్ ఆర్ ఎ మెంటల్ బాడీ, మన ఆర్ మైండ్. దీనికి అంతటికి కారణం ఏంటంటే సంస్కారాలు. ఈ సంస్కారాలు ఏది నిజానికి ఏమైంది, అది అనంతం ఆత్మ, అనంతమైనటువంటి ఆత్మ, శరీరం లేనటువంటి ఆత్మ. అది ఏమనుకుంటుంది, అటువంటి ఆత్మ ఈ పరిమితుల్లో చిక్కుపడిపోయి అదే ఒక స్థూల శరీరాన్నని, నిజంగా అదే ఒక సూక్ష్మ శరీరాన్నని,
అదే ఒక మానసిక శరీరం అని అనుకుంటుందన్నమాట. అంటే స్థూల సూక్ష్మ శరీరం అంటే ప్రాణము, అలాగే మానసిక శరీరం అంటే మైండ్ అనమాట. ఈ ఈ రకంగా దాంతో తాదాత్మ్యంది అదే తాను అనేటువంటి అనుభవాన్ని అది పొందుతుంది అనమాట. జయబాబు సార్. జయబాబు మీరు మీద ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ముందుకెళ్ళచ్చు నాన్న. జయబాబు అదే పై డిస్కషనే కంటిన్యూ చేస్తున్నారండి. అంటే తను కారు ఎక్కితే నేను కారుని అనుకుంటుంది, పడవ ఎక్కితే నేను పడవని అనుకుంటుంది, ఏరోప్లేన్ ఎక్కితే నేను ఏరోప్లేన్ అనుకుంటుంది కదా. తనకు ఏ రకమైన సంస్కారాలు ఉంటే ఆ శరీరం వస్తుంది, ఆ శరీరమే తాను అనుకుంటుంది కదా. అది ఎప్పుడు కూడా బాబా చెప్తూ ఉంటారు, అనంతమైన శాశ్వతమైన ఎట్టి రూపములు లేనటువంటి పరమాత్మ, ఇదిగో ఇప్పుడు ఈ సంస్కారాల కారణంగా నేను ఫలానా రూపాన్ని ఫలానా దేహాన్ని అని అనుకుంటూ ఉంది అని రిపీట్ చేస్తూ ఉంటారు బాబా. ఇది అంటే మనం మర్చిపోతామని. జై బాబా సార్. రామనారాజు గారు. జై బాబా. The soul అని చదువుతాను. The soul, while experiencing the grass world through grass forms, associates with and disassociates from innumerable grass forms. The association with and disassociation from grass forms are termed birth and death respectively. అయితే ఇప్పటి వరకు డిస్కషన్ అంతా కూడా ఈ ఫాల్సిఫికేషన్ ఆస్పెక్ట్ చెప్పి ఎలా చిక్కుపోయింది ఆత్మ అని చెప్తూ తనను తాను ఫలానా ఫామ్గా ఒక రూపంగా అసోసియేట్ చేసుకుంటుంది అని చెప్పారు అండి. ఇక నుంచి ఇంకొక డైమెన్షన్ చూపిస్తున్నారు బాబా. అయితే తనను తాను అసోసియేట్ చేసుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఫామ్స్తో కూడా అసోసియేట్ అవుతుంది, అలాగే డిసోసియేట్ అవుతుంది. ఈ డైమెన్షన్ ఇక్కడ చెప్తున్నారు. ద సోల్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద గ్రాస్ వరల్డ్ త్రూ గ్రాస్ ఫార్మ్స్ అసోసియేట్స్ విత్ అండ్ డిసోసియేట్స్ ఫ్రమ్ ఇన్యూమరబుల్ గ్రాస్ ఫార్మ్స్. తన చుట్టూ ఉన్న అనేక రకాలైన ఈ భౌతిక రూపాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి అనుబంధాన్ని పెంచుకుంటుంది, తర్వాత దాన్ని వదులుచుకుని వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్ట్రాడినరీ డైమెన్షన్ మళ్ళీ. అంటే ఇండైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే బాబా ఒక డ్రీమో వేకెంట్ డ్రీమ్ అన్నది సింపుల్గా మన డ్రీమ్లో చెప్పినప్పటికీ మన డ్రీమ్ అంత సింపుల్ కాదు, ఇట్స్ టూ కాంప్లెక్స్ యాక్చువల్గా. ఇందులో మళ్ళీ ఇట్ అసోసియేట్స్ విత్ అదర్ ఫార్మ్స్, దానికి బర్త్ అండ్ డెత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది తన ఒక రూపంగా అన్వయించుకొని ఒక జన్మ తీసుకుని తన చుట్టూ ఉన్న ఫామ్స్తో ఒక అసోసియేషన్ని ఒక అనుబంధాన్ని డెవలప్ చేసుకుంటుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర వీటిలన్నిటి నుంచి డిసోసియేట్ అయ్యి అంటే దాన్ని వాటిలన్నీ వదిలించుకొని డిటాచ్ వెళ్ళిపోతుంది. అంటే మరణం, బేసిక్గా మరణంతో ఇవన్నీ డిటాచ్ అయిపోతాయి. బర్త్ అండ్ డెత్ అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబా ఇక్కడ చెప్పారు. అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ ఆఫ్ ఫార్మ్స్, ఆ పాతదంతా జీరో అయిపోతుంది, ఆ బంధాలన్నీ మళ్ళీ కొత్త ఫ్రెష్గా మళ్ళీ కొత్త బంధాలతో కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఇది ఒక డైమెన్షన్లో అంటే తన్ను తాను అసోసియేట్ చేసుకోవడమే కాకుండా ఏం జరుగుతుందని ఒకసారి రూపాన్ని పొంది వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని ఇక్కడ చెప్పారు. ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్ that the eternal immortal soul existing in reality without births and without deaths has to experience births and deaths innumerable times. మళ్ళీ ఇంతకు ముందు పాయింట్ని మళ్ళీ నొక్కి ఒక్కనిస్తున్నారు. ఇది యాక్చువల్గా శాశ్వతమైనది అని అనుకుంటారు, అంటే రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చావు లేనిది ఎక్కడ నశించదు అది అది
సత్యం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జన్మ మరణాలు అనేవి లేనేలేవు, అది ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. కానీ ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ రిఫరెన్స్లోకి వచ్చి ఫాల్సిఫికేషన్లోకి వచ్చేటప్పుడు ఒక జననం ఉన్నట్టు మరణిస్తున్నట్టుగా అవి కూడా ఎన్నోసార్లు అవుతున్నట్టుగా మనం అనుభూతి చెందుతూ ఉంటాం. ఒకసారి పుడతాం, మళ్ళీ గిడతాం, మళ్ళీ పుడతాం, ఇది ఒక సైకిల్లాగా ఇటు నుంచి మనం చూస్తే మనకి ఇలాగా అనుభూతి చెందుతూ ఉంటాం. వైల్ ద సోల్ హ్యాస్ టు అండర్గో దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ బర్త్స్ అండ్ డెత్స్ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. అయితే ముందు పారాగ్రాఫ్లో అది ఇంప్రెషన్స్ అన్నది కీ పాయింట్ అండి. దేనివల్ల జరుగుతుంది అన్నది అక్కడ చెప్పారు, సంస్కారాల వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అన్నది మెయిన్ పాయింట్. నెమ్మదిగా బాబా దీన్ని నేరో డౌన్ చేసుకుంటా సంస్కారాల వైపు తెలియకుండానే మనని ప్రొజెక్షన్ చేసేలా చెప్తున్నారు ఒక్కొక్క పారాగ్రాఫ్. వై ద సోల్ హ్యాస్ టు అండర్గో దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ బర్త్స్ అండ్ డెత్స్ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇట్ హ్యాస్ నాట్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద గ్రాస్ వరల్డ్ విచ్ ఈజ్ ఏ షాడో ఆఫ్ ద ఓవర్ సోల్ అండ్ విచ్ ఈజ్ ఫాల్స్, బట్ టుగెదర్ విత్ ఇట్ ద సోల్ హ్యాస్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్ మిజరీ వర్చ్యూ అండ్ వైస్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్. సరే అనుకోండి. అయితే ఈ అనంతమైన ఈ మరణం పుట్టడం గిట్టడం అనే ఈ సైకిల్స్లోకి దేనివల్ల వెళుతుంది అన్నారు, ఈ సంస్కారాల వల్లనే వెళుతుంది అన్నారు. వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఫామ్కి అటాచ్ అయినప్పుడు ఈ గ్రాస్ వరల్డ్ ఆ గ్రాస్ దేహం ద్వారా స్థూల దేహం ద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభూతి చెందుతుంది. నిజానికి స్థూల ప్రపంచం ఆ పరమాత్మ యొక్క ఒక నీడ మాత్రమే అన్నది ఇంతకు ముందు మనం రఘుపతి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర నుంచి చదువుకుంటూ వస్తున్నాం. కానీ ఇదంతా కూడా అసత్యమే, భ్రాంతే అన్నది మనం ముందు చెప్పుకున్నాం. అయితే ఇంకొక డైమెన్షన్ అంటే ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఏంటి, ఇదంతా నీడలే అని చెప్పి ముందు దాంట్లో చెప్పి ఇదంతా కారణం ఇంప్రెషన్స్ అని చెప్తూ ఆ ఇంప్రెషన్స్ వల్ల తను తాను ఫలానా రూపము అని అన్వయించుకోవడమే కాకుండా వేరే ఫామ్స్తో కూడా అసోసియేషను డిసోసియేషను అవుతూ ఉంటుంది, అవి జననం మరణం అన్నది చెప్పారు. చెప్పి ఇంకొక డైమెన్షన్ చెప్తున్నారు మళ్ళీ, అంటే ఇదంతా కూడా ఇంప్రెషన్స్ బై ప్రోడక్ట్స్, ఇంప్రెషన్స్ ద్వారా వచ్చే ఎఫెక్ట్స్గా చూపిస్తూ నిజానికి అసత్యమే అయిన ఈ ఇది దీంట్లో ఇంకొకటి ఏమవుతుంది, ఇంకొక లేయరు ఈ ఇందులో చిక్కుపోయిన ఆత్మ దుఃఖము ఆనందము పాపము పుణ్యం అంటే ఒక మొరాలిటీ ఫ్రేమ్వర్క్ వస్తుంది ఇందులోకి పిక్చర్లోకి. అలా కూడా ఒక సఫకేషన్ లైఫ్ అనమాట, అంటే ఎందుకంటే ఇది ఆల్రెడీ టైట్లీ ఒక పంజరంలో బంధింపబడింది ఇది ఆ ఇమాజినేషన్లో ఆ ఊహలో. అందుకని దీనికి ఆనందం దుఃఖం అనేవి కూడా ఆపాదింపబడతాయి, ఇప్పుడు అనుభవిస్తుంది అనమాట. అసలు దీనికి లేదు, అది అనంతమైనది దీనికి అవసరం లేదు. కానీ ఒకసారి ఎప్పుడైతే ఆ నేరో ఇమాజినేషన్లో అదే ఇమాజినేషన్లో చిక్కుపోయి తను తను పరిమితంగా ఊహించుకుందాం అన్ని రకాల భయాలు అన్నీ కూడా దానికి వస్తాయన్నమాట. అందుకని ఇక్కడ హ్యాపీనెస్ మిజరీ అంటే ఆనందము దుఃఖము వర్చ్యూ అండ్ వైస్ మంచి చెడ్డ లేదా పాపం పుణ్యం ఒక విధంగా ఈ డ్యూయల్ ఫ్రేమ్వర్క్లో చిక్కుకుంటుంది ఈ భౌతిక ప్రపంచంలో అన్నది ఇక్కడ చెప్పారండి. టైం 6 అయింది కాబట్టి చిన్న డౌట్ ఉందండి, మీరు అయిపోయాక నేను అడుగుతాను లాస్ట్ లో. అడగండి సార్, పర్వాలేదు. ఏమంటారా అయితే ఇప్పుడే మీరు డ్యూయల్ నేచర్ గురించి చెప్పారు, బాబా కూడా ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ డ్యుయాలిటీ ఎగ్జిస్ట్ అని చెప్పారు. సో నథింగ్ తెలుసుకోవాలంటే ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి, ఎవ్రీథింగ్ తెలుసుకోవాలంటే నథింగ్ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇలానే ఈ డ్యూయల్ నేచర్లో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఆర్ ఫుల్ అండ్ ఎంప్టీ అనుకోవచ్చు, అట్లా ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి ఆపోజిట్స్ ఓన్లీ గ్రాస్ ఇంప్రెషన్స్లో ఉంటాయా లేకపోతే సటిల్ ఇంప్రెషన్స్ అండ్ మెంటల్ ఇంప్రెషన్స్లో కూడా ఉంటుందా అన్న చిన్న డౌట్ సార్. ఓకే, అయితే ఇక్కడ బాబా ఈ పారాగ్రాఫ్లో అయితే ఆ విషయాన్ని నేను చెప్పలేదండి,
కానీ డ్యుయాలిటీ ఎగ్జిస్ట్ ఇన్ ద క్రియేషన్ అని చెప్పారు వేరే దగ్గర. అంటే మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి డ్యుయాలిటీ అనేది నాట్ ఓన్లీ గ్రాస్ లోనే కాదు సటిల్ లోని మెంటల్ లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే కదా మీ ప్రశ్న? కరెక్ట్, yes. బట్ ఇక్కడ ప్రస్తుతానికి గ్రాస్ వరకే మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, అది నాకు పర్వాలేదండి. మళ్ళీ మనం యాజ్ వి గో అహెడ్ విత్ ద ఇది వి విల్ గెట్ టు నో దట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నాగేశ్వర గారు ఏమైనా చెప్తారా? లేదండి, టైం కూడా అయిపోయింది కదా, క్లియర్గానే ఉంది. అయితే ఇక్కడ బర్త్ డెత్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు, అంటే శరీరాలతో సంబంధం పెంచుకోవడం, సంబంధం తెంచుకోవడం, పెంచుకుంటే బర్త్ అన్నారు, తెంచుకుంటే డెత్ అన్నారు. ఈ కష్టము సుఖము ఇవన్నీ అనుభవాలు పొందుతూ ఉండడానికి మూల కారణము సంస్కారాలే అని చెప్పారు, అంతే. జై బాబా. జై బాబా అండి. అయితే మనం మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.